ఫ్రెండ్స్ ఈరోజు మేము బెలూన్ కేవ్స్ కి వెళ్తున్నాం. ఇక్కడికి వెళ్లే దారిలో మాకు పెద్ద పెద్ద ఫ్యాన్స్ కనిపించాయి. ఇవి మా ఇంట్లో దానికన్నా పెద్దగా ఉన్నాయి. ఇవి ఏంటో మేము మా డాడీని అడిగాము. సో ఇవి విండ్ మిల్స్ అంట. ఇవి కరెంట్ జనరేట్ చేస్తాయి. చాలా పెద్ద పెద్దగా బాగున్నాయి కదా. సో ఇప్పుడు మేము బెలూన్ కేవ్స్ కి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్ లో పెద్ద బుద్ధ విగ్రహం ఉంది, చాలా బాగుంది పెద్దగా. సో ఈ బుద్ధ విగ్రహం చాలా పెద్దగా బాగుందని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు మేము బెలూన్ కేవ్స్ ఎంట్రన్స్ కి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్ అదిరిపోయింది. ఇంకా లోపల ఎలా ఉంటుందో చూద్దాం పదండి. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది అనిపిస్తుంది. సో ఈ బెలూన్ కేవ్స్ కి వెళ్ళాలంటే మనం అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలంట, అంటే భూమిలో నుంచి వెళ్ళాలి. ఇంకా స్టెప్స్ ఉన్నాయి. సో దీని ద్వారా మనం లోపలికి వెళ్దాం పదండి. సో ఇప్పుడు మనం చూస్తుంది అయితే బెలూన్ కేవ్స్ హిస్టరీ అనమాట. ఇది 1884 రాబర్ట్ బ్రూస్ అనే ఆయన కనిపెట్టాడు. సో పురాతన కాలంలో రాజులు యుద్ధం చేసినప్పుడు ఈ సీక్రెట్ వే అనమాట. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా థ్రిల్ ఫీల్ అవుతారు అండ్ ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది. ఈ బెలూన్ కేవ్స్లో మేము మెయిన్ మెయిన్గా ఏమేమి చూడాలో అవన్నీ మేము చూపిస్తాము. ఇప్పుడు మేమైతే లోపలికి వెళ్తున్నాం. సో ఇది ఈ వే అంతా చాలా చీకటిగా ఉంది. అక్కడక్కడ కొన్ని లైట్స్ ఉన్నాయి అండ్ మనమైతే కొండల కింద నుంచి వెళ్తున్నట్టు చాలా థ్రిల్లింగ్గా ఉంది. సో ఇది వెళ్తున్నప్పుడు అయితే మనకి ఒక్కొక్కసారి రూఫ్ తగులుతూ ఉంటుంది, చూసుకుని వెళ్తే సరిపోతుంది. సో మా వాళ్ళకన్నా నేనే ముందు వెళ్ళిపోయి ఏమేమి ఉన్నాయని అన్నీ చూసేస్తున్నాను ఫాస్ట్గా. అండ్ మా చెల్లి వాళ్ళందరూ వెనకాల నన్ను ఫాలో అవుతూ వస్తున్నారు. ఈ రూట్లో వెళ్తున్నప్పుడు చాలా వేడిగా ఉంది. ఇది అండర్ గ్రౌండ్ కాబట్టి మనకి ఫ్యాన్స్ ఏవి లేవు. అడ్జస్ట్ అవి ముందుకెళ్తున్నాను. సో ఇక్కడ ఫ్యాన్స్ అయితే ఏమీ ఉండవు. సో వచ్చే ముందే మీరు పోర్టబుల్ ఫ్యాన్స్ అయితే తెచ్చుకోండి. అండ్ ఈ కేవ్స్లో మనకి అసలు ఆక్సిజనే ఉండదు. సో అక్కడక్కడ ఆక్సిజన్ పైప్స్ ఉంటాయి, మనం అక్కడికి వెళ్ళి మనం ఆక్సిజన్ తీసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఆక్సిజన్ పైప్. సో చూసారా ఎంత ఆక్సిజన్ వస్తుందో మనకి. ఇక్కడికి వచ్చి మనం ఆక్సిజన్ తీసుకోవాలి. ఒకదానికొకటి చాలా డిస్టెన్స్ ఉంటుంది. సో మనకి కనిపించినప్పుడల్లా అక్కడికి వెళ్ళి ఆక్సిజన్ తీసుకోవాలి. సో ఇంకా మనం ముందుకు వెళ్ళిపోయి ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. సో ఇక్కడైతే మనం ఫస్ట్ ఊడల్మర్రికి అయితే వెళ్తున్నాము. పదండి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మేమైతే ఊడల్మర్రికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఈ ఊడల్మర్రికి వెళ్ళే రూట్ అయితే చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసింది అయితే ఊడల్మర్రి. సో ఇక్కడైతే శామ్ ఎంట్రీ అయింది. సో ఫొటోస్ చూడండి ఎలా పోజులు ఇస్తుందో. సో ఊడల్మర్రి అయితే చాలా బాగుంది. సో మా చెల్లి చూసారు ఎన్ని పిక్స్ తీసుకుంది, చాలా పిక్స్ తీసుకుంది. సో ఇప్పుడు మేమైతే పాతాళ గంగకి అయితే వెళ్తున్నాము. సో పాతాళ గంగకి వెళ్ళే రూట్ అయితే చూడండి ఎలా ఉందో మొత్తం. సో ఈ వేలో వెళ్తున్నప్పుడు అయితే ఇక్కడ ఏది లైట్లు ఏం లేవన్నమాట. సో చాలా చీకటిగా ఉంది. మీరు చూస్తున్నట్టయితే ఒక లైటే ఉంది అక్కడ. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం పాతాళ గంగలోకి ఇంకా వెళ్ళిపోదాం. పాతాళ గంగకి వెళ్ళాలంటే ఈ స్టెప్స్ పక్కన ఒక చిన్న వే ఉంది కదా, అక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. సో ఈ స్టెప్స్ కింద వే చూడండి ఎంత చిన్నగా ఉందో. సో ఇందులో నుంచి మనం బెండ్ అయి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ రూఫ్ అయితే చాలా చిన్నగా ఉంది. మా చెల్లికి కూడా కొంచెం టచ్ అవుతుంది అన్నమాట. సో మనం ఇంకా లోపలికి వెళ్దాం పదండి. సో ఇదే పాతాళ గంగ. సో అక్కడ మనకి వాటర్ వస్తున్నాయి చూడండి, అంతా పాతాళ గంగ అన్నమాట. సో చూడండి గ్రీన్ కలర్లో లైట్ కనపడుతుంది కదా అదే. సో ఇదే అండి పాతాళ గంగ. ఇదైతే గ్రీన్ కలర్ లైట్లు ఉంది కదా, ఇదంతా పాతాళ గంగ అన్నమాట. సో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇప్పటివరకు ఎవరికి తెలీదు. సో ఇదైతే ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సో ఈ పాతాళ గంగలో ఉన్న వాటర్ అయితే మనం నెత్తి మీద చల్లుకుంటే చాలా మంచి జరుగుతుందని ఇక్కడ అందరూ నమ్ముతూ ఉంటారు. సో అందుకే నేను, మా మమ్మీ, మా చెల్లి అందరూ నెత్తి మీద నీళ్ళు వేసుకున్నామన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా వాటర్ పైనుంచి పడుతున్నాయి, బట్ ఇవి ఎక్కడ నుంచి వస్తున్నాయి ఇంకా ఎవరికి తెలీదు. సో ఈ వాటర్ చూడండి ఎలా పడుతున్నాయి పైనుంచి, చాలా బాగుంది కదా. సో నాకు అయితే చాలా నచ్చింది అనమాట పాతాళ గంగ. సో ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ పాతాళ గంగనే మెయిన్ మీరు చూడాల్సింది.
ఇప్పుడు మనమైతే కోటిలింగాలకి అయితే వెళ్తున్నాము. ఈ వే అంతా ఒక బ్రిడ్జ్ లా ఉంటుంది అన్నమాట. సో మనం కోటిలింగాలకి అయితే వెళ్ళిపోదాం. సో ఇవన్నీ కోటిలింగాలు అనమాట. చూసారా ఎంత చిన్న చిన్నగా చాలా బాగున్నాయి కదా. సో ఇదైతే మొత్తం లింగాలు అనమాట. ఇవన్నీ లింగాలు, కోటిలింగాలు. సో ఈ లింగాలు అయితే లింగాలు అయితే లేవు, మొత్తం పాము పుట్టలాగా మొత్తం చూసారా ఎలా ఉన్నాయో. సో ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ లైట్స్ కూడా ఉన్నాయి. సో ఇవైతే చాలా చిన్నగా క్యూట్గా చాలా బాగున్నాయి. ఇవి పైనుంచి కిందకి వేలాడుతున్నాయి చూసారా. అండ్ చాలా పెద్ద పెద్దవి కూడా ఉంటాయి, బట్ ఇక్కడ మేమైతే చిన్న చిన్నవి చూసాము. సో ఇక్కడ కొన్ని చిన్న చిన్నగా అండ్ కొన్ని కొన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి. సో ఇదే అన్నమాట కోటిలింగాలు. నెక్స్ట్ అయితే మేము మాయమందిరంలో ఉన్న మాయాదీపంకి అయితే వెళ్తున్నాము. సో ఈ మాయాదీపంకి వెళ్ళే రూట్ అయితే చాలా డిఫరెంట్ వే అన్నమాట. ఎందుకంటే ఇదంతా చాలా ఒక్కొక్క ప్లేస్లో లైట్స్ ఉండవు. అండ్ ఈ వే అయితే చూడండి ఎలా ఉందో. అండ్ మా వాళ్ళందరూ భయపడి అసలు రాలేదు. మా డాడీ అడ్వెంచరిస్ట్ కాబట్టి నన్ను తీసుకెళ్ళిపోయాడు. ఇంకా నాకైతే చాలా భయం వేసింది ఈ రూట్లో రావాలంటే, బట్ మాయాదీపం చూసాక చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ రూట్ చూడండి ఎలా ఉందో. ఈ రాక్స్ అవన్నీ ఇలా ఒక్కొక్కసారి ఇక్కడైతే ప్లేస్ కూడా లేదు వెళ్ళడానికి, బట్ ఇరుక్కుని ఇరుక్కుని వెళ్ళిపోయాము. ఏదో ముందు వెళ్ళిపోతున్నాను కానీ నాకే చాలా భయం వేస్తుంది. మా డాడీ ఏమో ముందు నుంచి పర్లే పర్లేదు ఏం రాదు ఏం రాదని పంపించేసి. సో ఇదే మాయాదీపం. సో ప్రతి ఒక్క ప్లేస్లో కూడా మనకు అన్ని కలర్ లైట్స్ ఉన్నాయి. సో ఇదే మాయాదీపం అన్నమాట. చూడండి ఎంత పెద్ద రాళ్ళతో చాలా నీట్గా చాలా బాగుంది. సో నాకైతే చాలా నచ్చింది. వచ్చినప్పుడు చాలా భయపడ్డాను కానీ ఇక్కడ చూసాక చాలా బాగుంది. సో ఇదే అండి మాయాదీపం. ఇదంతా చూడండి ఎలా ఉందో, మొత్తం రాళ్ళతో చేసిన ఒక ఇదే మొత్తం మాయాదీపం. ఇదంతా మాయాదీపం అన్నమాట. సో నెక్స్ట్ చూడండి, ఇట్లా చాలామంది రాళ్ళులా పేర్చుకున్నారు, పెట్టారు. మాకైతే ఇంకా ఎందుకనే తెలీదు. ఇంకా చూడండి ఇట్లా పెట్టారు. చెప్పు బిల్డింగ్ చెప్పు.
సో ఈ రాలని ఎందుకు ఇలా పెట్టారో మాకు తెలియదు. సిక్స్ బిల్డ్ చేయాలి నువ్వు, సిక్స్ టెన్ పెద్ద పెట్టు ఫస్ట్. నువ్వు బిల్డ్ సెవెన్ రాక్స్ డాడీ, ఫైవ్ రాక్స్ బిల్డ్ చేయండి. ఐ బిల్డ్ సెవెన్ రాక్స్. మై మామ్ సో బిల్డ్, సామ్ కూడా పెడుతుంది చూడండి. నైస్, చాలా వేరే వాళ్ళు తినయ్య తీయద్దు మనం. ఇటు చూడు, హాయ్, నేను కూడా పెట్టేశాను, నేను కూడా పెట్టేశాను. ఫైవ్ ఇదైతే చలపతి మందిరం. ఇది కొంచెం లైట్స్ లేవని చెప్పి భయం వేసి మేము వెళ్ళలేదు. సో మ్యాక్సిమం అన్నీ కవర్ చేసాము, మెయిన్ మెయిన్ అన్నీ. సో ఇంకా కొన్ని ఇంకా నడవలేక ఓపిక లేక కవర్ చేయలేకపోయాము కొన్ని. మ్యాక్సిమం అయితే అన్నీ కవర్ చేసాము. సో ఇంకా మేము బ్యాక్ వచ్చేసాము. ఈ గుహల్లో మేము ఒక సాంగ్ కూడా షూట్ చేసాము, ఆల్మోస్ట్ పడిపోయింది ఇట్లా. అది మేము ఆల్రెడీ పోస్ట్ చేసి 6 మంత్స్ అవుతుంది. అండ్ హారర్ది కూడా ఒకటి పోస్ట్ చేసాము. ఇదేనండి టోటల్ బెలూన్ కేవ్స్. సో నాకైతే చాలా నచ్చింది, ఎగ్జైటింగ్ అనిపించింది, భయం వేసింది, ఎంజాయ్ చేశాను చాలా, అండ్ థ్రిల్గా కూడా ఫీల్ అయ్యాను. ఇది ఇంకా ఎగ్జిట్ అన్నమాట, ఎంట్రన్స్ ఎగ్జిట్ ఒకటే వే ఉంటుంది. ఈ బెలూన్ కేవ్స్ అయితే కర్నూలు డిస్ట్రిక్ట్ తాడిపత్రి నుంచి 30 కిలోమీటర్స్లో ఉంటుంది అన్నమాట. సో ఇదే అండి బెలూన్ కేవ్స్. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. సో మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.